ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామం మీ అందరికి వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క పరిచర్యలో భాగంగా మరి టీవీ పరిచర్యను కొనసాగించడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఎలా ఉన్నారు? మరి దేవుని కృపను బట్టి మేము బాగానే ఉన్నాము. అలాగే యూత్ ఫర్ జీసస్ అనే సువార్త మరి ఉద్యమము మరి దేవుని కృపను బట్టి ముందుకు కొనసాగుతూ ఉంది. మరి కరోనా వైరస్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల మరి సమ్మర్లో అనేక మరి బహిరంగ సువార్త కూడికలకు మేము వెళ్ళలేకపోయాం, యవనస్తుల కూడికలు ఏర్పాటు చేయలేకపోయాం. అయినప్పటికీ మరి వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే అనేక మందిని ప్రార్థనలో బలపరచడానికి మరి చైన్ ప్రేయర్స్ చేయడానికి సుమారు 450 గంటలు మరి నిర్విరామంగా 70 రోజులు మరి చైన్ ప్రేయర్స్ చేయడానికి ప్రపంచ దేశాల నిమిత్తం, రాష్ట్రాల నిమిత్తం, ప్రతి వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేయడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. టైం వేస్ట్ చేయకుండా దేవుడు ఈ లాక్డౌన్లో మరి 3 మాసాలు ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి, మోకాళ్ళ అనుభవంతో మరి దేవుని సన్నిధిలో గోజాడటానికి దేవుడు సహాయం చేశారు. కనుక మీరు కూడా మరి దేవునిలో ఇంకను బలపడాలని, మరి దేవుని వాక్యం ద్వారా ఇంకా బలపడాలని మరి దేవుని సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. గత 4 వారాలుగా మనం ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం. మీరు నిజంగా విని మరి కొంతమంది ఫోన్ చేశారు, కొంతమంది మెసేజ్ పెట్టారు, నిజంగా మేము బలపడ్డామని చెప్పిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ, దేవునికి మహిమ. మరి ఆది సంఘము పరిచర్యలో సహకారులు అనే అంశాన్ని గత 4 వారాలుగా మరి సిరీస్ ఆఫ్ మెసేజెస్, మరి 4 పార్ట్స్గా మనం చూసాం. ఆది సంఘంలో విశ్వాసులు ఎలా దేవుని కొరకు జీవించారో మనం చూసాం. కనుక ఈ సమయంలో మరొక అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కనుక మీరందరూ మరి సంతోషంగా ఉన్నారని, మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, మరి దేవునిలో బలపడుతున్నారని మరి నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చూడండి, ప్రతి శనివారం మరి ఇదే సమయానికి, అలాగే ప్రతి ఆదివారము మరి ఉదయం 10:30 గంటలకు మరి ప్రార్థనా టీవీలో ఇదే ఛానల్లో మరి ప్రోగ్రామ్ని మీరు చూడవచ్చు. మరి వివిధ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్కి వ్యత్యాసం మీరు గమనించాలి. వాక్యాన్ని వాక్యంగా అందించడం మా యొక్క ఉద్దేశం, మొహమాటం లేకుండా వాక్యాన్ని అందించడం మా యొక్క ఉద్దేశం, సరైన రీతిలో వాక్యాన్ని అందించడం మా యొక్క ఉద్దేశం. ప్రాస్పరిటీ గాస్పల్ ఏమాత్రం మరి ఎంకరేజ్ చేయటం మా ఉద్దేశం కాదు. మరి విశ్వాసుల్ని మభ్యపెట్టడం మా ఉద్దేశం ఏమాత్రం కానే కాదు. వాక్యాన్ని వాక్యంగా అందించడం మరి వాక్యానుసారం మా ఉద్దేశం కూడా అదే. కనుక నిజంగా వాక్యంలో బలపడాలి, దేవుల్లో ఎదగాలి అని కోరుకునే వారికి మరి ఈ ప్రోగ్రాం ఎంతో దీవెనకరంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న దినాల్లో అనేక నూతనమైన విషయాల్ని నూతనమైన విధానంలో మీతో పంచుకోవాలని మేము సిద్ధపడుతున్నాం. మా కొరకు, అలాగే ఈ సువార్త పరిచర్య, ఇది సంఘ పరిచర్య కాదు, మరి సువార్త పరిచర్య ఎంతో భారభరితమైనది. దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి పైన ఉన్న ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీ యొక్క ప్రార్థన సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గత 3 మాసాలుగా మరి ఆల్మోస్ట్ మార్చ్ 22 ఆ జనతా కర్ఫ్యూ నుండి ఈరోజు వరకు, ఇప్పటి వరకు సుమారు 3 మాసాలు దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు దేవుడు నాకేం చేశాడు, నాకు దేవుడు నన్ను ఏం ఆశీర్వదించాడు అని చాలాసార్లు దేవుణ్ణి అడగటానికి, దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం సిద్ధపడతాం. కానీ దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అని ఎప్పుడైనా మనం కూర్చొని ధ్యానం చేశామా, ఆలోచించామా? ప్రత్యేకంగా ఒక కీర్తనని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. దావీదు యుద్ధానికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేశాడు. యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. గత 3 మాసాలుగా ఒక పెద్ద యుద్ధము, మన ఆరోగ్య పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధంతో మనం పోరాడాము. ఈ యుద్ధం అయిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు మరి మనం ఆ యుద్ధాన్ని దాటి ముందుకు మనం వెళ్తున్నాము. దేవుడు మనల్ని కాపాడాడు. ఈ COVID-19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ COVID-19ని 3 మాసాలు మరి పోరాడి దేవుని శక్తితో మనం ఈ రీతిగా ఉన్నాము అంటేనే కేవలము దేవుని కృప. మన కళ్ళ ముందు
కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది చనిపోయారు. ఇంకా ఈరోజు ఇలా సజీవంగా ఉండి ఈ టీవీ ప్రోగ్రామ్ని మనం చూస్తున్నామంటే మన గొప్పతనం ఏమాత్రం కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప, అన్మెరిటెడ్ ఫేవర్. వీ డోంట్ డిజర్వ్, మనము యోగ్యులము కాదు, మనం అర్హులం కాదు, కానీ దేవుడు తన కృప చేత తన ప్రణాళిక చొప్పున మనల్ని ఇంకా ఈ రీతిగా ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా మనల్ని కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉండగలం? కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్న కీర్తన 21వ కీర్తన దావీదు కీర్తనల్లో 21వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మాత్రమే మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 7 విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 20వ కీర్తన చూస్తే, సామ్ 20 ఈజ్ ఏ ప్రేయర్ బిఫోర్ బ్యాటిల్. ఒక యుద్ధానికి వెళ్ళబోయే ముందు దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆ కీర్తనలో ఈ మాటలు ఉంటాయి, గుర్రాలు రథాలు అని మనం చూస్తాం. యుద్ధానికి, యుద్ధ సన్నివేశం, ఆ యుద్ధానికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కోరికను సిద్ధింపచేయి, నా ఆలోచన సఫలపరచు, నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని 20వ కీర్తనలో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అక్కడ చూడండి 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఒక ప్రార్థన చేస్తున్నాడు, గుర్రాలను బట్టి కాదు, రథాలను బట్టి కాదు, నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాడు, తన యొక్క పరిస్థితిని అంతటినీ దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా ఈ 3 మాసాలు చాలామంది విశ్వాసులు చేసిన పని, మనందరం చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాం, ప్రభువా ఈ కరోనా వైరస్, ఈ కోవిడ్-19 అనే మహమ్మారి, ఈ పాండమిక్ని ఎదుర్కొనే శక్తిని మీరు మాకు ఇవ్వండి, మా కుటుంబాలని కాపాడండి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని 91వ కీర్తనలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశాం. ఎక్కడో చైనా నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ప్రతి మారుమూల చిన్న చిన్న పల్లెటూరులు కూడా వ్యాపించింది ఈ కరోనా వైరస్. ఏ ఊరిని విడిచిపెట్టలేదు ఈ కోవిడ్-19. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా విడిచిపెట్టలేదు ఈ కోవిడ్-19. ఇలాంటి పరిస్థితుల్లో, తప్పించుకోలేని పరిస్థితుల్లో తప్పించిన మన గొప్ప దేవునికి మనం 1000 కోట్ల దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇంకా సనిగి గొనిగి దేవుడు నాకేం చేశాడు, ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనా అని గొరుగుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో తేడా ఉంది, సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో నువ్వు కోల్పోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశీర్వాదం అంటే మన యొక్క ఆలోచన ఏంటంటే డబ్బులు, బాగా డబ్బు రావడం, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడం, మంచి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం, బంగారం, బ్యాంకు బ్యాలెన్స్లు, ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం, చక్కగా ఉన్నదేదో తిని సజీవంగా ఉండటమే గొప్ప దీవెన. బ్యాంకుల్లో 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉండి నువ్వు అసలు బ్రతికొండకపోతే ఏం చేసుకుంటావు? మినిమం కామన్ పాయింట్ కూడా మనం మిస్ అవుతున్నాం. ఈ రోజున ఇలా సజీవంగా ఉన్నాము, ఇది చాలు, ఇది దేవుని కృప. ప్రభువా నాకు తినటానికి ఆహారం ఇస్తున్నావు. కోవిడ్-19లో చాలామంది ఆకలితో అలమటించారు, చాలామంది రోడ్ల మీద కూర్చున్నారు, ఎవరో వచ్చి పెడుతుంటే లైన్లో నుంచుని అన్నం తిన్నారు. దేవుడు అలాంటి పరిస్థితులు మనకు రానివ్వలేదే. ఈ 3 నెలలు జీతాలు లేకపోయినా, 3 నెలలు ఉద్యోగాలకు వెళ్ళలేకపోయినా, 3 నెలలు ఏమి సంపాదించలేకపోయినా, సరైన ఆర్థిక పరిస్థితులు లేకపోయినప్పటికీ దేవుడు మన కుటుంబాలని పస్తునుంచలేదు. దేవుడు మనల్ని నోరు తెరిచి ఇతరులను అడిగే పరిస్థితుల్లో దేవుడు మనల్ని తేలేదే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలం? 21వ కీర్తన గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఏ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అది కృతజ్ఞతా కీర్తన 21వ కీర్తన. 20వ కీర్తన ప్రార్థన చేశాడు యుద్ధానికి వెళ్ళబోయే ముందు. దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోకుండా 21వ కీర్తనలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 20వ కీర్తన 21వ కీర్తన 2 మిక్స్ చేసి మనం చూస్తే ఎంత అద్భుతం. చాలాసార్లు ఈ 3 నెలలు ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం, ప్రభువా కాపాడు కాపాడు కాపాడు, మా కుటుంబాలని బిడ్డల్ని కాపాడినాయన, కరోనా వైరస్ ప్రభువా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాం.
మరి లాక్డౌన్ సడలిస్తున్న ఈ పరిస్థితుల్లో మరి జీవన స్రవంతిలో ప్రజలందరూ మళ్ళీ వారి వారి పనుల్లో ఉన్న ఈ టైంలో దేవుని స్తుతించకుండా ఎలా మనం ముందుకు వెళ్ళిపోగలం కనుక ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో జాయ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న అంశము దేవుని యొక్క రక్షణలోని ఆనందము ఆయన రక్షణ ఆయన కంచెలోని ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఏడు విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను బైబిల్స్ ఒకసారి తీయండి 21వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే అక్కడ దావీదు అంటున్నాడు యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు మొదటిది సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ మొదటిది దేవుని యొక్క రక్షణ గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలో కొత్త నిబంధనలో రక్షణ అనే మాట మనం చూస్తాము పాత నిబంధనలో రక్షణ అంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ప్రొటెక్షన్ నూతన నిబంధనలో రక్షణ అనే మాట ఎక్కువగా మనం చూస్తాం అది దేవుడు మనల్ని పాపము నుంచి ఈ పాప బానిసత్వం నుంచి విడిపించిన ఆ రక్షణను కూడా మనం చూస్తాము దావీదు వినియోగించిన లేకపోతే దావీదు వాడిన ఈ రక్షణ అనే పదము దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుతున్నాడు ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎనిమీస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద బ్యాటిల్ ప్రొటెక్షన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆ యుద్ధ సన్నివేశంలో యుద్ధ వాతావరణంలో ఆ యుద్ధ గ్రౌండ్లో శత్రువుల నుంచి కాపాడిన దేవా యెహోవా నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు ఈ కోవిడ్-19లో దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం మొదటిది దేవుడు మనల్ని రక్షించాడు ఆయన కంచె వేశాడు ఆయన ప్రొటెక్షన్ చాలా చాలామంది చెప్తున్నారు ఏంటంటే మనం వేసుకునే మాస్కులు కూడా ఆపలేవంట నిజంగా వైరస్ అనేది అటాక్ అయితే ఈ మాస్కుల ఏదో చెప్తున్నారు N95 ఒరిజినల్ రేటు 2000 రూపాయలు N95 2000 రూపాయలు మాస్క్ వేసుకుంటేనే యాక్చువల్గా వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ అవుతాం ఎవరు వేసుకుంటున్నా 2000 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు వేసుకునే ఈ మాస్కులు ఏమాత్రం పనిచేయవంట ఆ యొక్క వైరస్కి ఊరికి మనం షోగా పెట్టుకోవచ్చు ఏదో కాపుదల కోసం పెట్టుకోవచ్చు కానీ అదేం ఆపలేదంట ఎందుకు చెప్తున్నాను తెలుసా మనం మాస్కులు మామూలు మాస్కులు పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ 3 నెలలు వైరస్ మనకు అంటుకోకుండా ఈ కరోనా వైరస్ అనే ఈ మహమ్మారి నుండి ఈ యుద్ధం నుండి దేవుడు మనల్ని కాపాడాడు ఆయన రక్షణను బట్టి మనం హర్షించాలి దేవుడిచ్చిన కాపుదలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి ఎంత గొప్ప దేవుడు నిజంగా 46వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది మరి భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ మనల్ని కాపాడిన దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉన్నామా యెషయా 54:17లో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఈ మహమ్మారి సాతాను పరిస్థితులు ఈ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ వైరస్ ప్రపంచాన్ని అటాక్ చేసినప్పటికీ దేవుడు తన యొక్క కాపుదలను మనకిచ్చాడు ఆయన రక్షణ సాల్వేషన్ మీన్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎనిమీ ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన యొక్క రక్షణ 121వ కీర్తనలో మనం చూస్తాం ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిజంగా దేవుడు వాగ్దానాలని నెరవేర్చాడు నిజంగా ఈ 3 నెలలు తన యొక్క కాపుదలను జ్ఞాపకం చేసుకోండి ఆయన రక్షణను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన్ని స్తుతించండి ఆయన్ని గణపరచండి మొదటిది ఆయన మనల్ని కాపాడాడు మన కుటుంబాల్ని ఆయన కాపాడాడు 2వది 21వ కీర్తన 2వ వచనం చూడండి అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు 2వది మనోభీష్టాన్ని సఫలం చేశాడంట కీర్తనాకారుడైన దావీదు ఏమన్నాడంటే ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళబోయే ముందు 20వ అధ్యాయం కూడా చూడండి 2 కలిపి చూస్తే అర్థమవుతుంది 20వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువా నా కోరికను సిద్ధింపచేయి నాయన నా ఆలోచన సఫలపరచు ప్రభువా 5వ వచనంలో నా ప్రార్థన అంగీకరించు నాయన అని ప్రార్థన చేశాడు 21వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు ప్రభువా నా మనోభీష్టాన్ని నువ్వు సఫలం చేశావు నీకు కృతజ్ఞతలు చాలామంది ఈ 3 మాసాల్లో చేసిన ప్రార్థన ఏంటంటే
ప్రభువా ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని కాపాడు. ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నవారు 65 సంవత్సరాల పైబడిన వారికి వైరస్ అటాక్ అయితే బ్రతకడం చాలా కష్టమని డాక్టర్స్ మరి గవర్నమెంట్ చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనోభీష్టాన్ని సఫలం చేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు. అందుకనే మనకి ఇవ్వబడింది 57వ అధ్యాయం 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈ 3 మాసాలు మనం మొరపెట్టాం. దేవుడు మనోభీష్టాన్ని సఫలం చేశాడు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మనం బయటికి వెళ్తున్నాం, సమాజంలోకి వెళ్తున్నాం, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు కాపాడతాడులే అని ఇష్టం వచ్చినట్లు కాకుండా దేవుని యొక్క భయము కలిగి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నీ మనోభీష్టాన్ని సఫలం చేశాడు, దేవుడు నిన్ను కాపాడాడు. 2వది. 3వది చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 3వ వచనం 21వ కీర్తన చూస్తున్నాం. 3వ వచనం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. 3వది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏ జీతం లేకపోయినా, ఈ 3 మాసాలు ఇన్కమ్ లేకపోయినా, హ్యాపీగా దేవుడు ఇచ్చిన దాంట్లో ఇంట్లో కూర్చొని మనందరం కుటుంబాలుగా స్పెండ్ చేసాం. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇంట్లో ఫ్యామిలీగా స్పెండ్ చేయటం అనేది ఈ రోజుల్లో కనపడలేదు, మిస్ అయిపోయింది. ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు హ్యావ్ టుగెదర్నెస్ ఇన్ ఎ ఫ్యామిలీ. భార్య భర్తలో పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ లాక్డౌన్ ఎంతగానో ఒక ఆశీర్వాదంగా ఉంది. ఈ లాక్డౌన్ ఎంతగానో ఆశీర్వాదంగా ఉంది. దేవుడు మన కుటుంబాల్ని పోషించాడు. 81వ కీర్తన 16వ వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషించుదురు, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను. దేవుడిచ్చిన వాగ్దానాల్ని దేవుడు నెరవేర్చాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడటం కంటే ముందు నన్ను నేను పరిశీలన చేసుకుంటాను. ఎప్పుడు నా 10 సంవత్సరాల సేవా జీవితంలో 3 నెలలు ఇంట్లో కూర్చోవడం అనేది ఎప్పుడు లేదు. అసలు సమ్మర్లో ఇంట్లో ఉండడం అనేది చాలా కష్టం. సువార్త సభలు బిజీగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకి, గ్రామాలకి, పల్లెటూర్లకి, ఎవరు వెళ్ళని పల్లెటూర్లకి వెళ్ళటానికి పరిగెడతాం మేము. 10 సంవత్సరాల సేవా అనుభవంలో 3 నెలలు ఇంట్లో కూర్చున్నాం. సంఘం కాదు మాకు, సువార్త పరిచర్య సేవకి వెళ్తేనే దేవుని పని చేస్తే దేవుడు మనం పోషిస్తూ ఉంటాడు. అదే మేము నేర్చుకున్నాం. ఈ 3 నెలలు బయటికి పరిచర్ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడ ఒక్క మీటింగ్ కూడా, మీకు తెలుసు కదా పరిస్థితులన్నీ, ఎక్కడికి బయటికి వెళ్ళనప్పటికీ ఇంట్లోనే ఉన్నప్పటికీ దేవుడు అనుదిన ఆహారానికి లోటు చేయకుండా దేవుడు మనం పోషించాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ యుద్ధానికి మేము వెళ్ళాం, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఎదుర్కొన్నాం, ఈ యుద్ధంలో మమ్మల్ని కాపాడావు, నీకు వందనాలు. ఈ 3 నెలలు మేము ఎలా మరి పోషింపబడ్డామో అని ఆలోచిస్తే నా ఒళ్ళు గగురు పుడుస్తుంది. విజయవాడలోనే మరి 2 చర్చెస్ పాస్టర్స్ ఒక్కొక్కరు బియ్యం బస్తా, రైస్ బ్యాగ్ మా ఇంటికి పంపించారు. నాకు ఆనంద బాష్పాలు కలిగినాయి అన్నమాట. దేవుడు ఎలా పోషిస్తాడో, ఎలా కాపాడుతాడో. ఈ 3 నెలలు దేవుడు మమ్మల్ని ఎలా పోషించాడో చాలామంది మర్చిపోయినప్పటికీ దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు గుర్తుపెట్టుకున్నాడు మమ్మల్ని. ఆయన మమ్మల్ని పోషించాడు, మీ కుటుంబాలను కూడా ఆయన పోషించాడు. ఈ 3 నెలలు మరి చాలామంది అల్లాడిపోయారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది పూర్తిగా. దేవుడు మన కుటుంబాలను అయితే ఆయన కాపాడాడు. 1వది మనోభీష్టాన్ని సఫలం చేశాడు. 3వది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎక్కువగా మనం ప్రార్థనలో గడిపాం. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. ఎప్పుడు ప్రార్థన చేయని వారు, పట్టుమని గంటసేపు రోజుకి ప్రార్థన చేయని వారు ప్రార్థన చేశారు ఈ 3 నెలల్లో. ఎప్పుడు జాబ్ బిజీ అని చెప్పే వాళ్ళు మోకరించి ప్రార్థన చేశారు. ఎప్పుడు పట్టుమని ఒక అధ్యాయం చదవని వారు, క్రైస్తవులుగా చెప్పుకునే వాళ్ళు దేవుని వాక్యం చదివారు ఈ లాక్డౌన్లో. ఎంత గొప్ప ఆశీర్వాదం. 3వది గొప్ప దీవెన ఏంటంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొన్నాడు. అందును బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. 4వది 21వ కీర్తన 4వ వచనం చూద్దాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. 4వ దీవెన ఈ లాక్డౌన్లో, లేకపోతే ఈ యుద్ధంలో, ఈ COVID-19లో, ఈ మహమ్మారిలో దేవుని యొక్క కాపుదలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జాయ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్.
మొదటిది దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన కాపుదల. రెండవది మనోభిస్తాన్ని సఫలం చేశాడు. మూడవది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొన్నాడు. నాలుగవది దేవుడు ఆయుష్నిచ్చాడు. ఎంత గొప్ప దీవెన! ఈ రోజున ఇలా మనం సజీవంగా ఉండి టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నాము అంటే కేవలము దేవుడిచ్చిన ఆయుష్, దేవుని కృప, దేవుని కృప. నిన్న ఉన్నవారు ఈ రోజున లేరు. లాస్ట్ మంత్ మన చర్చిలో ఉన్నవారు, లేకపోతే లాస్ట్ మంత్ మన కాలేజ్, మన కొలీగ్, మనకు విజయవాడలో తెలిసిన వాళ్ళు ఈ రోజు లేరు. ఈ రోజున ఉన్నాము అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాదా? అందుకే నేను అంటున్నాను ఇక్కడ 21వ కీర్తన 4వ వచనం సెకండ్ లైన్లో, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి దయచేసి ఉన్నావు. దేవుడు దీర్ఘాయువునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించమని కాదు, దేవునికి కృతజ్ఞులై కృతజ్ఞులై దేవుణ్ణి మహింపరచడమే ధ్యేయంగా పెట్టుకోవాలి, వాట్ ఎవర్ యు డూ. అందుకని పౌలు అంటాడు, కాబట్టి మీరేమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, దేవుని మహిమ కొరకు చేయుడి. ఉద్యోగం చేసినా ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఏ పని చేసినా దేవుని మహింపరచండి. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆయుష్ ప్రభువా, ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నా జ్ఞానం కాదు. అందుకే అంటున్నాడు దావీదు, నేను రథాలను బట్టి గర్వించట్లా, నేను గుర్రాలను బట్టి గర్వించట్లా, నేను నా దేవుడైన యెహోవా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. వి షుడ్ బోస్ట్ ఇన్ ద లార్డ్, వి షుడ్ గ్లోరిఫై గాడ్. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనే 92వ కీర్తన 3వ వచనంలో ఉంది, ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. టీవీ న్యూస్ ఆన్ చేస్తుంటే ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ ఆన్ చేస్తే చాలు, కేసులు పెరిగిపోతున్నాయి, కేసులు పెరిగిపోతున్నాయి, పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి, డెత్స్ పెరిగిపోతున్నాయి. మార్చిలో ఫస్ట్ 1 కేసు న్యూఢిల్లీలో, తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో 2 కేసులతో స్టార్ట్ అయింది. ఇండియాలో, భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, 2 కేసులు ఎక్కడ, ఈరోజు 10,000 దాటిపోయింది డెత్స్, మరణాల సంఖ్య 10,000 దాటిపోయింది, కేసులు 3 లక్షలు దాటిపోయినాయి. నిజంగా దేవుడు ఇచ్చిన ఆయుష్ కాదా? మన కళ్ళ ముందే భారతదేశంలో 10,000 మంది ప్రాణాలు కోల్పోతే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం, ఆయుష్నిచ్చాడు, మన సజీవంగా దేవుడు ఉంచాడు. 21వ కీర్తన 5వ వచనం, గౌరవ ప్రభావములు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఐదవది, దేవుడు మనకి గౌరవ ప్రభావాలను దేవుడు మనకిచ్చాడు. దేవుని కలిగి ఉంటే ఆ గౌరవం వేరు, దేవుని కలిగి ఉంటే ఆ ప్రభావం వేరు. ఈ లోకంలో ఎవ్వరికి లేని ఐడెంటిటీ, వీ హ్యావ్ ఐడెంటిటీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ గేవ్ అస్ ఐడెంటిటీ. పాత సామాను కొనుక్కునేవాడు, పాత పేపర్లు కొనుక్కునేవాడు పాత పేపర్లు కొనుక్కుంటాడు, కానీ మమ్మల్ని కొంటావా బాబు అంటే కొండవు. మనకు విలువ లేదు, ఎవరు మనల్ని కొనరు. మనల్ని కొంటే మళ్ళీ వాడిని పోషించాలి మనల్ని. కానీ దేవుడు మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి మనకి గౌరవాన్ని ఇచ్చాడు. తన రక్తాన్నిచ్చి మనల్ని కొని, మనల్ని రక్షింపజేసి, మహా గొప్ప రక్షణ ఇచ్చి ఆయన తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, మనకి గౌరవ ప్రభావాన్ని ఇచ్చాడు. ఈ మధ్య మరి మే 19 అనుకుంటా, ఈ లోకాన్ని విడిచి దేవుని పిలుపుని అందుకున్న గొప్ప దైవజనులు రవి జక్రయస్ గారు, ఆయన ఒక మాట చెప్పారు, 17 సంవత్సరాల వయసులో నేను బెడ్ మీద ఉన్నాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, జీవించడం వేస్ట్ అనుకున్నాను, హాస్పిటల్ బెడ్ మీద నాకు ఎవరో బైబిల్ ఇచ్చారు, ఆ వాక్యం చదివాను, హాస్పిటల్లోనే నేను దేవుణ్ణి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుంచి నా జీవితంలో నేను గొప్ప గౌరవాన్ని, క్రీస్తుని బట్టి నేను గౌరవాన్ని పొందుకున్నాను. చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు, ఆయన నాకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు. 5వ దీవెన, గౌరవ ప్రభావంలో దేవుడు మనకి అనుగ్రహించాడు. 6వ చూడండి 6వ వచనం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. 6వ దీవెన, లేకపోతే ఈ కోవిడ్-19లో 3 మంత్స్లో యుద్ధములో దేవుడు మనల్ని ఆశీర్వాద కారకులుగా ఉంచాడు, యాజ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. చాలామందికి మీరు మరి సహాయం చేయటం వల్ల, భేదవారిని ఆదరించడం ద్వారా వారు ఎంత హ్యాపీగా ఉండుంటారు. నేను చాలా సంతోషాన్ని పొందుకున్నాను. ఎలా అంటే, కొంతమంది చాలా పేదవారికి చిన్న అమౌంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఎంత కృతజ్ఞతతో, సంతోషంతో వారు చెప్పిన మాటలు, నేను ఇచ్చింది కొంచెమే కావచ్చు, నాకున్నదే కొంచెం, ఆ కొంచెంలోనే వారికి ఇవ్వటం వల్ల
వారు ఎంత దీవెన పొందారు. నేను ఆశీర్వాదకారకులుగా వారికి ఉంచాడు దేవుడు. ఈ కోవిడ్-19లో ఈ మహమ్మారిలో దావీదు చెప్తున్న మాట, ఆశీర్వాదకారకుడిగా నన్ను నియమించావు ప్రభువా, నీకు వందనాలు. యాజ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్, మన జీవితాలు అనేకులకి ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండాలి. ఏదో జీవిస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అందరూ చేసుకుంటున్నారు ఉద్యోగాలు, అదేం పెద్ద విశేషమేం కాదు కదా. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్, అది కామన్ లైఫ్ వెళ్ళిపోతుంది. అదే గొప్పగా భావించడం కాదు. జీవించే జీవితం దేవుని కొరకు మనం జీవించాలి. ఇతరులకి మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. క్రీస్తుని మన జీవితాల్లో చూపించాలి. అది ఇంపార్టెంట్. ఉద్యోగం చేస్తున్నాను పెద్ద, నేను బీకామ్ చదువుతున్నాను, ఎంటెక్ చదువుతున్నాను, ఎంఎస్ యుఎస్లో చదువుతాడు మా అబ్బాయి, ఏముంది పెద్ద గొప్ప ఏముంది, అది దేవుడిచ్చిన దీవెన. కానీ మనం చేయాల్సింది, మనము క్రీస్తుని బట్టి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. వీ షుడ్ బి ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. క్రీస్తుని మన జీవితాల్లో చూపించడం ద్వారా, క్రీస్తు వైపు వారిని ఆకర్షించడం ద్వారా ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా మనం ఉండాలి. ఈ 3 మంత్స్ చాలామంది ఆ రీతిగా చేశారు. నాకు తెలిసిన మరి ఒక పాస్టర్ గారు, మరి పాస్టర్ తుమ్మల సత్యం గారని, ఆయన మరి ఈ 3 నెలలు కూడా ఈ లాక్డౌన్లో అనేక మంది పేదలకి ప్రతిరోజు భోజనం వండి తీసుకువెళ్ళి వ్యాన్లో అనేక మందికి వడ్డించడం నేను విన్నాను, చూశాను. చాలామంది చేసి ఉండొచ్చు, కానీ అలాంటి వారు నిత్యము మరి ఆశీర్వాదకారకులుగా దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. చివరిది 7వ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 21వ కీర్తన 6వ వచనంలో, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. 7వది సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రపంచం అంతా ఎంత బాధ, విచారం, వేదనలో ఉంది. మనం దేవుని సన్నిధిలో గడిపాం, దేవునిలో మనం ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎంత గొప్పది. మరి దేవుని సన్నిధికి, చర్చ్కి మనం వెళ్ళలేకపోయినప్పటికీ ఆన్లైన్ సర్వీసెస్ అని రకరకాలుగా మనం ఆత్మీయంగా బలపడటానికి, కుటుంబాలుగా గడపడానికి, దేవునిలో ఆనందించడానికి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నట్లు నిజంగా దేవుడు ఈ లాక్డౌన్లో ఈ 3 మాసాలు కూడా దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడిచ్చిన మహా రక్షణను బట్టి, ప్రొటెక్షన్, కాపుదలను బట్టి మనోభిస్తాన్ని సఫలం చేశాడు. ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపాడు, ఆయుష్నిచ్చాడు, గౌరవ ప్రభావాలను దేవుడిచ్చాడు, ఆశీర్వాద కారకులుగా ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంతోషంతో మనల్ని నింపాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉండగలం? 21వ కీర్తన, ఎ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో కూడిన కీర్తన. ఈ 3 నెలలు లాక్డౌన్లో కాపాడిన దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన మహింపచ్చండి. ఈరోజు సజీవంగా ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు అని దేవునికి చెప్పండి. యేసయ్యా, నీకు వందనాలు. ఈ రీతిగా ఈ 3 మాసాలు ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో మమ్మల్ని కాపాడావు నాయన, నీకు వందనాలు. 7 ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. సాగిలపడి నేను ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, డైరెక్టర్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895. God bless you.